జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఆ దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. నాలాలు చెరువుల రక్షణ కోసం అవసరమైతే ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తామన్నారు. త్వరలో చేపట్టనున్న నాలాల అభివృద్ధి కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో నాలాల బలోపేతానికి త్వరలో ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నాలాల విస్తరణ అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలోని అన్ని జోన్లలో త్వరలో ప్రారంభించనున్న నాలాల అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే నాలాలకు రిటైనింగ్ వాల్ నిర్మాణం, వాటి బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలపై ఇప్పటికే పలు ప్రాథమిక సమావేశాలు మంత్రి కేటీఆర్ నిర్వహించారు. దశాబ్దాలుగా నాలాలు కుంచించుకుపోయాయని, వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలాల బలోపేతంపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. నాలాల విస్తరణ వలన ప్రభావితమయ్యే పేదల విషయంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలాలు చెరువుల రక్షణ అభివృద్ధి కోసం అవసరమైతే ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలోనే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో నాలాల విస్తరణపై ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలో చేపట్టనున్న నాలాల అభివృద్ధిపై జోనల్ కమిషనర్లు మంత్రికి వివరాలు అందించారు. నాలాలలో ఉన్న అడ్డంకులు, నాలాల విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి అంశాలపైన క్షేత్రస్థాయిలో సర్వే చేసి రూపొందించిన నివేదికలను మంత్రికి అందించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మొదటి దశలో చేపట్టే నాలాల విస్తరణతో పాటు ప్రతిసారి భారీ వర్షాల వలన వరదకు కారణమవుతున్న బాటిల్ నెక్స్ ప్రాంతాలను గుర్తించి వాటిని విస్తరించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.